గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ ఓపెన్ ద పేజ్ నెంబర్ థర్టీ వన్ ఏక్తా కృషక్ ఏక్తా కృషక్ ఒక కృషక్ ఉండేవాడు అనమాట ఒక వృక్ష లగాకర్ ధర్తి హరి భరి కర్తాథ చెట్లను నాటి తను ఈ భూ భూమిని చక్కగా పచ్చపచ్చగా చేస్తూ ఉండేవాడు అనమాట ఒక గురు సజా సజాకర్ రక్తథ ఇల్లు కూడా చాలా డెకరేట్ చేస్తూ ఉంచేవాడనమాట ఉస్కా మృగ్ ఇధర్ ఉధర్ కూతుతా రహతాథ చూడండి తన మృగ్ అనమాట ఇది డీర్ ఉంది కదా తన తను పెంచుకున్నటువంటి డీర్ ఇటు అటు గెంతుతా ఉండేవాడు అనమాట ఏక్ దిన్ ఏక్ ఋషి ఆయా ఒకరోజు ఒక ఋషి తన దగ్గరికి వచ్చాడనమాట ఉస్కి అమృతవాణి సుని తన యొక్క స్వీట్ అమృత వాణి అంటే అమృతం ఎలా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది కదా వాణి వాణి అంటే ఏంటి మాట్లాడడం అనమాట తన స్వీట్గా మాట్లాడినటువంటి ఆ వాణిని విన్నాడనమాట తను నృప్కి దీపక్ లాయ నృప్ అంటే ఎవరు కింగ్ కదా గృత్ ఘీ ఘీ అం ఘృత మీన్స్ ఘీ ఓకే అంటే రాజుగారి దగ్గర నుంచి నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని తీసుకొచ్చాడు అనమాట ఋషి ఔర్ నృప్కి కృషక్ పర్ కృపా హుయి ఋషి ఔర్ నృప్కి కృషక్ పర్ కృపా హుయి సో ఋషి అండ్ రాజు యొక్క రాజు యొక్క వ్యవహారంలో కృషక్ పర్ కృపా హుయి సో కృషక్ అంటే ఎవరు ఇక్కడ ఫార్మర్ అనమాట ఫార్మర్ మీద దయ చూపారనమాట సో ఆ మునీశ్వరుడు ఉన్న చూడండి ఋషి ఉన్నాడు కదా ఋషి వస్తుంటే రాజుగారి దగ్గర నుంచి తనకి ఒక నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని తీసుకొని వచ్చి ఆ ఫార్మర్కి తను ఎంతో దయ చూపించారనమాట ఓకే చిల్డ్రన్ లిజన్ ఏక్ థా కృషక్ ఓకే वह वृक्ष लगाकर धरती भरी भरी करता था वह गृह सजा सजा कर रखता था उसका मृग इधर उधर कूदता रहता था एक दिन एक ऋषि आया उसकी अमृतवाणी सुनी नृप की घृत का दीपक लाया ऋषि और नृप की कृषक पर कृपा हुई ओके चिल्ड्रन रीड జస్ట్ రీడ్ దిస్ వన్ ఓకే యాడ్ టు వన్ లెటర్ టు లెటర్ యాడ్ అండ్ రీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ కా ఏక్ కృషక్ వన్ టు వన్ లెటర్ టు లెటర్ యాడ్ చేస్తా రీడ్ చేయడానికి ట్రై చేయండి ఓకే చిల్డ్రన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఓన్లీ రీడ్ నో నీడ్ టు రైట్ ఓకే